అమెరికా పిహెచ్డి సర్టిఫైడ్ ఎమోషన్ ఐక్యూలో 124 స్కోర్ సాధించక, అలాగే నార్మల్ ఐక్యూ టెస్ట్లో 122 స్కోర్ సాధించారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది మీకు? అంటే కంటిన్యూస్ హార్డ్ వర్క్ అండి. ఇప్పుడు నా కెరీర్లో అరౌండ్ 1 లాక్ అవర్స్ ఎఫర్ట్ ఉంది. ఈ రోజు వరకు 12 to 14 అవర్స్ డైలీ ఎఫర్ట్ ఉంది, వెరీ ఫోకస్డ్ ఎఫర్ట్స్, యోగా అండ్ మెడిటేషన్ కంటిన్యూస్గా ఐ వాజ్ డూయింగ్ ఇట్. అట్లానే ఐఎమ్ సెల్ఫ్ లెర్నర్ అనమాట. ఒక 2000+ బుక్స్ లీడర్షిప్, సక్సెస్, మేనేజ్మెంట్లో నేను 25 ఇయర్స్ నుంచి ఐఎమ్ రీడింగ్. అండ్ స్వామి వివేకానంద బుక్స్ అన్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్ నాకు, అట్లాగే భగవద్గీత. సో ఐ రీడ్ సో మచ్ టు యునో గెయిన్. ఇప్పుడు నేను ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా మెడికల్ జర్నల్స్ ఇవన్నీ చదివేసి ఐ అవాయిడెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ గోయింగ్ టు ద డాక్టర్ అనమాట. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ కదా, వాళ్ళకు ఉండేది మనకు ఆ మాత్రం ఉండొద్దు. అయితే జస్ట్ బీయింగ్ ప్రొయాక్టివ్. అంటే భగవద్గీతలో ఏంటంటే ద 1 పాయింట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్, కర్మణ్యాస్ మహాఫలాషు మహాఫలేష్ కదా చెన్నాలా. కర్మలు చేయడానికి మీకు అధికారం ఉంది, కానీ ఫలితాల మీద నేను ఏది కూడా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయను. ఎవరి దగ్గర నుంచి కూడా ప్రపంచం చేసుకుంటా పోతా, వచ్చేదే వస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే నా మెయిన్ సక్సెస్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటే మాకు చెప్పండి అవార్డులు ఎలా వస్తాయో, నా టీం అడుగుతుంటారు నేను మీకులా ఫేమస్. అరే నాయన, నేను ఫేమస్ అవ్వాలనో అవార్డులు రావాలనో నేను పనిచేయలే, నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసిన. ఎవరో అమ్మ రాజులు గుర్తిస్తారని, లేకపోతే ఎవరో బ్రిటిష్ వాళ్ళు నాకు అవార్డులు ఇస్తారని నేను చేయాలి. నేను చేసే పని నాకు సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ వచ్చిందా లేదా అనేది సెకండరీ. నా 100% సాటిస్ఫై అయ్యేదాకా నేను చేస్తూనే ఉంటాను ఆ వర్క్ని. వర్క్ని చేంజ్ చేశాను, అవార్డులు అన్ని చేంజ్ చేసి నేను ఎప్పుడు అవార్డులు చేంజ్ చేయలేదు. ఎన్నో అవార్డులు వదిలేసిన, డబ్బులు ఇచ్చి తీసుకునే అవార్డు చాలా ఇవ్వని. యూకే నుంచి, మలేషియా నుంచి వాళ్ళు అడిగారు, నాకు అవసరం లేదని చెప్పిన. నా టాలెంట్ చూసి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఐఎమ్ నాట్ సో డెస్పరేట్ ఫర్ అవార్డ్స్. యూ హ్యావ్ టు లవ్ యువర్ వర్క్. అంటే ఏదో వచ్చాము, ఇప్పుడు మీరున్నారు, సపోజ్ మీరు ఇంత కమిటెడ్గా ఇంటర్వ్యూ చేస్తున్నారు, స్వామి గారు ఉన్నారు, ఇంత హీ సో డీప్లీ ఇన్వాల్వ్ ఆయన మొత్తం హార్ట్ సోల్ మొత్తం దీని మీద పెట్టి చేస్తున్నారు కెమెరామెన్స్. ఏదో వచ్చేళ్ళు కూర్చుందాం తీసుకుందాం అది చెప్పా ఎందుకయ్యో పర్సనాలిటీ అవుతుంది అదొక వే. బట్ మీరు అంటే ఒక ఇన్వాల్వ్ అయి చేసినప్పుడు ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. వీ హ్యావ్ టు డూ జస్టిస్ ఫర్ అవర్ డ్యూటీ, డోంట్ వర్క్ ఫర్ అదర్స్, వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ మై పాలసీ ఫిలాసఫీ. నేను ఒకళ్ళ పాలసీలు నేను ఫిలాసఫీలు నేను ఫాలో అన్నా. ఐ హ్యావ్ మై ఓన్ పాలసీ అండ్ ఫిలాసఫీ. సంథింగ్ విచ్ ఈస్ గివింగ్ రిజల్ట్, వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ మేకింగ్ ఇట్ యాజ్ అ పాలసీ అండ్ ఫిలాసఫీ? సంథింగ్ విచ్ ఈస్ నాట్ గివింగ్ రిజల్ట్, దెన్ వై దట్ ఓల్డ్ అబ్సల్యూట్ ఫిలాసఫీస్ టు బి ఫాలోడ్? ఫర్ మీ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ టార్గెట్ ఓరియంటెడ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఈస్ ఎ పాలసీ అండ్ ఫిలాసఫీ ఐ క్రియేటెడ్ ఫర్ మైసెల్ఫ్ ఇన్ మై లైఫ్.